మంచిదే, ఎందుకంటే బాగా నిధి నిక్షేపాలు వస్తాయి కదా, 100,000 రూపాయలు పైన పర్వాలేదు, అదే కదా ఇంకా చాలా వస్తుంది కదా, అంతేనా? తప్పు కదమ్మా, అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేదా అన్నది మీకు తెలియదు, ఎవరినో నమ్మేసి మీరు ఆయన ఎంత డబ్బు అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎంత డబ్బులు పంపించారు? 70,000 పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వను మళ్ళీ అడిగిండు. ఎంత అడిగాడు? మళ్ళీ 30,000 అడిగిండు మేడం. అయితే నా దగ్గర ఇప్పుడు లేవు, కొంత టైం కావాలి, తర్వాత చూద్దామని చెప్పేసరికి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి నీవి అని పంపించిండు, వాట్సాప్కి పంపించిండు ఫోటోస్. అవి చెప్పుకోలేను మేడం, అవి చాలా అసభ్యంగా ఉన్నాయి మేడం. ఎవరి ఫోటోలు అసభ్యంగా ఉన్నవి? నావి ఆయన కలిసి దిగిన ఫోటోస్ మేడం. అంటే మీరిద్దరు కలిసి దిగారా? దిగలేదు. ఆ ఎపిసోడ్ కూడా ఉందా? తీర్థం ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోసే మేడం అవి. అంటే ఆ తాగినప్పుడు మీకు సోయలేదా? అదే చీరతో ఉన్నాయా? మీరు ఏ బట్టలతో అయితే వెళ్ళారో ఆ బట్టలతో ఉన్నాయి మేడం. కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అయిపోయిన దాని గురించి నువ్వు ఫస్ట్ పైసలు పంపించే, ఇలా పని ఉంది నాకు. పైసలు కాదు, ఇప్పుడు నా ఫ్యామిలీ కావాలి నాకు. మా ఆయన నాతో గొడవ పెడుతున్నాడు, ఎట్లా దిగినావు ఎట్లా ఫోటోస్ పంపించిండ్రని. అవమ్మా, ఇప్పుడు నువ్వు డబ్బులు పంపిస్తే మ్యాటర్ క్లియర్ అయిపోతుంది కదా. మా ఆయన ఒప్పుకుంటలేడు, ఇప్పుడు గొడవ పెడుతున్నాడు నాతో. మీ ఆయనతో నాకేం సంబంధం? మీ ఆయనకి చెప్పేసి వచ్చాను నా దగ్గరికి. నువ్వు కాదు, అట్లా చేయడం నీకు మోసం అనిపించట్లేదా? నీకు తప్ప అనిపించట్లేదా? తప్పేముందమ్మా దానిలో, నువ్వు నన్ను నమ్మొచ్చినావు, నమ్ముతేనే కదా ఎవడైనా మోసం చేసేది. ఇప్పుడు అవన్నీ కాదు, నేను దాని గురించి ఇప్పుడు ఎందుకు? ఈ డబ్బుల మ్యాటర్ ఏదో చెప్పు, నా పని ఉంది కొంచెం. ఇంకా డబ్బులు అంటే నా దగ్గర లేవు సార్, ఇంకా ఉన్నాయన్నీ నీకే ఇచ్చేసిన, ఇంకెక్కడ ఉన్నాయి నా దగ్గర డబ్బులు? ఇవ్వడానికి ఏమి లేదు సార్ నా దగ్గర. మరి ఏం చేద్దామంటావు? నమ్మిన దానికి ఇట్లా మోసం చేస్తారా మీరు? మోసపోయేదాన్ని నీకులేనప్పుడు మోసం చేయడానికి నాకేముంది? నువ్వు వచ్చే ముందు ఆలోచించకుండా వచ్చినావు. ఒక ఆడ మనిషి అయి కూడా ఉండి మీ ఆవిడ కూడా మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు, అట్లా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు సిగ్గు పడడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు బంగారానికి డబ్బులకు ఆశపడిందని నీకు సిగ్గు అనిపించలేదు అప్పుడు? కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఎవిస్ వాస్కులర్ సెంటర్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సాధారణంగా నమ్మకాలు చాలా అవసరం. మనం నమ్మకంతోనే ముందుకెళ్తాం. ఆ నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మారిపోయి తమ జీవితాలనే నాశనం చేసుకొని ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచక, అంటే ఎంత అస్తవ్యస్తం అయిపోయిన తరువాత మేల్కొని నా పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్లో ఒక మహిళ ఈరోజు మనల్ని ఆశ్రయించి మన స్టూడియోకి వచ్చారమ్మా. ఆవిడ పేరు లక్ష్మి. ఒకసారి ఆవిడతో మాట్లాడి మరి ఆ సమస్యకి పరిష్కారం ఏ విధంగా సూచిస్తారో చూద్దాం. మరి లక్ష్మితో మాట్లాడదాం. లక్ష్మి నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నా పేరు లక్ష్మి, మాది వరంగల్ మేడం. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మా ఏం చేస్తుంటావమ్మా? నేనేం లేదు మేడం, హౌస్ వైఫే. మా ఆయన రైతు మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో చిన్న ఉద్యోగం చేస్తాడు మేడం. ఓకే. మా నాన్న పెళ్ళైనప్పుడు నాకు ఒక చిన్న ల్యాండ్ ఇచ్చిండు మేడం పెళ్ళికి. 15 ఏళ్ల క్రితం. 15 ఏళ్ల క్రితం అప్పుడు 120 గజాల ల్యాండ్ ఇచ్చిండు. ఎక్కడ ఉంటుంది అమ్మా ల్యాండ్? అది వరంగల్ దగ్గర చిన్న బురుజులు ఉన్నాయి మేడం, అక్కడ ఆ ప్లేస్ నాకు చూపించిండు. అంటే అది మీరు బురుజులు ఉంది అంటే అది మీ సొంత ఆస్తేనా లేకపోతే ఏమన్నా ప్రభుత్వ ఆస్తిని మీరు ఏమైనా మీ నాన్నగారు? లేదు, మా నాన్నకు తాతల ఆస్తి అప్పటి నుంచి వచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ తాతల ఆస్తి అని చెప్పేసి? మేడం. ఓకే, రైట్. అంటే ఒకటి జయ గారు, ఎందుకు నేను ఈ మాట అడిగానంటే ఆస్తికి సంబంధించినటువంటి ఏ కేసులు అయినా కానీ డాక్యుమెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీరెంత మంది తల్లి? మా నాన్న వాళ్ళకు తమ్ముడు, నేను, అమ్మ, నాన్న. నీకు ఒక తమ్ముడు ఉన్నాడు? ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి కూడా మ్యారేజ్ అయింది, ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఏం లేదు, వ్యవసాయం చేస్తుండేవాడు. ఓకే. ఇప్పుడు సమస్య ఏంటి? అయితే ఇప్పుడే సమస్య వచ్చింది. మా నాన్నకి ఈ మధ్యలో హెల్త్ బాగుండట్లేదు. ఒకరోజు మా నాన్న నన్ను పిలిచి, అమ్మ అది రాజుల కాలం, తాతల నాటిది, రాజులది, అందులో నిధులు నిక్షేపాలు ఉన్నాయి, అందులో నిధులు ఉన్నాయి, ఎవరికి నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పారట. ఆయన చెప్పారా నీకు? మా నాన్నగారు చెప్పారు. నా డౌట్ కరెక్ట్ అయింది. అదే అదే. ఎందుకంటే రాజుల కాలం నాటి ఆస్తిలోని వీళ్ళు ఉన్నారు,
ఇక్కడ ఒక డౌట్ క్రియేట్ అయ్యింది నా, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయి. ఓకే, నిధి నిక్షేపాలు మటుకు నా మైండ్ వెళ్ళలేదు. ఆస్తి మాత్రము ఆ యొక్క కోవకు చెందినటువంటి ఆస్తి. రైట్, నిధి నిక్షేపాలు ఉన్నాయి. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అమ్మొద్దు, నీ దగ్గర ఉంచుకో, నువ్వే పెట్టుకో అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ విషయము మా తమ్ముడికి తెలిసింది. అమ్మ ఇక్కడ నాకు ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు తాతల నాటిది అంటే మీ నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది అట్లా వస్తా ఉంది కదా. సాధారణంగా మగ పిల్లలకి వస్తుంది, కానీ నీకు ఇవ్వటానికి గల కారణం ఏంటి? నీకు ఎందుకు ఇచ్చారు ఆయన? మా నాన్న కట్నం కింద అవి రాసి పెళ్ళప్పుడే నాకు రాసి ఇచ్చాడు మేడం. తమ్ముడికి తర్వాత తెలిసి ఈ ల్యాండ్ నేను ఇవ్వను, ఎట్లా రిజిస్ట్రేషన్ నీ పేరు మీద కాలేదు కదా, ఇవ్వడం ఎందుకు, నేనే ఉంచుకుంటా అని చెప్పాడు. ఏది అందులో నిధులు ఉన్నాయని నాన్నగారు చెప్పాక? చెప్పాక. అంటే ఆయనకు కూడా తెలిసింది? తెలిసింది. మా నాన్న నాతో చెప్పిన విషయం మా తమ్ముడు విన్నాడు, అతను కూడా విన్నాడు, తెలిసింది. నాకేం ఆలోచన వచ్చింది అని అంటే, ఇది ల్యాండ్ లేకపోతే ఏంటి, ల్యాండ్లో ఉన్న నిధులు నిక్షేపాలైనా తీసుకుంటే మా పిల్లలకైనా యూజ్ అవుతుంది కదా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని నాకు అనిపించింది. అనిపించి నేను ఇట్లనే అదే ఆలోచనలో ఉన్నా, వరంగల్ నుంచి వస్తుంటే బస్సులో ఒక ఆమె కలిసింది నాకు. ఆమె ఏం చెప్పింది, మా పిల్లలకి ఇట్లా హెల్త్ బాగుంటలేదని నేను చెప్పాను ఆమెతోని. ఆమె చెప్తే ఆమె ఏమన్నదంటే, నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు అని ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఎవరతను? ఆయన ఒక మంత్రాలు అవి చేస్తాడు, తాయితులు కడతాడు, ఆయన బాగా చేస్తాడు. మంచి ప్రశ్న, ఎందుకంటే పూజలు అవి చేస్తాడు, మా పిల్లలకు కూడా తగ్గింది, బాగానే ఉన్నారు అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చింది నాకు. అతని నెంబర్ ఇచ్చింది, ఇతను హైదరాబాద్ లో ఉంటాడు, ఆయన సతీష్ అని చెప్పింది. పేరు కూడా చెప్పింది తన పేరు. అమ్మా ఇక్కడ ఒక రెండు విషయాలు చూడండి, తన మనస్తత్వం మీకు అర్థమైపోయే ఉంటుంది. నిధి నిక్షేపాలు ఉంటాయమ్మా అని వాళ్ళ నాన్నగారు చెప్పగానే నమ్మేసింది, ఓహో ఆయన ఉంటాయేమో అని చెప్పారేమో, ఉన్నయ్యి ఫిక్స్డ్గా నాకే కావాలి అనేది ఒకటి. ఇప్పుడు పక్కనతో మాట్లాడగానే, సరే పిల్లలకి బాగోలేదు కదా, ఏ డాక్టర్నో చెప్తే, అది అలోపతినో హోమియోనో ఆయుర్వేదం అయితే అదొక ఆలోచన, మంత్రాలు అనగానే దానికి కనెక్ట్ అయిపోయింది. అంటే ఆలోచన విధానం చూడండి ఎలా ఉంది అది నేను చెప్పేది. ఇంకోటి జయ గారు, వీక్ పర్సనాలిటీ అంటే, వీక్ పర్సనాలిటీ, సెల్ఫిష్నెస్, ఆస్తుల మీద ఆశ, ఇవన్నీ ఏం చేశాయంటే ఆమెలో ఉన్నటువంటి తెలివితేటల్ని సప్రెస్ చేశాయి. ఇది ఒక విషయము. ఇంకోటి, తరచూ మనము ఈ మధ్యన ఈ కేసులు, ఇటువంటి మూఢనమ్మకాల కేసులు చేస్తున్నాం, ఇక్కడ రెండు డిఫరెంట్గా చూడాలండి. వీ కెనాట్ గివ్ ఏ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ. ఏంటంటే, భగవంతుడు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఇస్ డిఫరెంట్. ఎస్, దాన్ని మనం 100% అప్రిషియేట్ చేస్తాము, మనం పాటిస్తాం. కానీ బట్ మంత్రాలు, తంత్రాలు అన్నది డిఫరెంట్ ఆస్పెక్ట్. అలా అని చెప్పేసి టోటల్గా దాన్ని మనము ఖండించడానికి అవకాశం లేదు. అంటే కొంతమంది వ్యతిరేకించవచ్చు ఈ స్టేట్మెంట్తోని, ఎందుకంటే యజుర్వేదంలోని రెండు యజుర్వేదాలు ఉన్నాయి, బ్లాక్ యజుర్వేద, వైట్ యజుర్వేద. బ్లాక్ యజుర్వేద మొత్తం తాంత్రిక్ ఇది గురించే మాట్లాడుతూ ఉంటుంది. అయితే అటువంటి మంత్రగాళ్ళు తాంత్రిక విద్యలు అభ్యసించినటువంటి వారు, పాటించేటటువంటి వారు ఈనాటి సమాజంలో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, కానీ విద్య అయితే ఉంది. ఇక్కడ ఏమైందంటే, లక్ష్మి మీరు ఇందాక చెప్పినట్టు ఆమె పర్సనాలిటీ చెడువైపు మొగ్గింది. దానికి కారణం స్వార్థము, ఆశ, ఆస్తి మీద ఆమెకున్నటువంటి మమకారం. తర్వాత ఏం జరిగింది తల్లి? నేను ఫోన్ చేశాను మేడం, మా పాపకి హెల్త్ బాగాలేకపోతే నేను ఫోన్ చేశాను. చేస్తే కొన్ని చిట్కాలు చెప్పింది నాకు, ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా అని. నాకెందుకో నమ్మకమే అనిపించింది, నమ్మకంగానే చెప్పింది మేడం నాకు. అట్లా చేసినా తగ్గిపోయింది. మీరు చిట్కాలు చెప్పారన్నారు కదా, చిట్కాలు ఏ టైప్ ఆఫ్ చిట్కాలు చెప్పారు? ఏం లేదమ్మా, ఇంట్లో పసుపు ఉంటుంది కదా దేవుడి దగ్గర, ఆ పసుపు కొంచెము తీసి అక్కడ పెట్టేసి అది తీసుకొని పాలల్లో వేసి తాగించమని చెప్పింది పిల్లలకి. అట్లా తాగించాను మేడం. అట్లనే ఇంకా శనివారం అట్లా వేప చెట్టు చుట్టూ అట్లా ప్రదక్షిణలు, రావి చెట్టు చుట్టూ అట్లా ప్రదక్షిణలు చేయమన్నాడు. అట్లా చేస్తే పిల్లలకి తగ్గింది మేడం.
ఏ మందు వాడకుండానే ఈ రెండు చేయగానే తగ్గిపోయింది అంతేనా? అంతే మేడం. ఓకే, దీంతో నీకు మీకు నమ్మకం వచ్చేసింది ఆయన? నమ్మకం పసుపులో ఉండేటటువంటి యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్ కాబట్టి అది లోపల ఉన్నటువంటి జర్మ్స్ ని తీసుండొచ్చు. ఇంకా వేప చెట్టు అన్నది మంచి గాలికి, వేప ఆకు ఎప్పుడు మంచిది కాబట్టి. ఓకే, నమ్మకాన్ని స్ట్రాంగ్ చేయడానికి, నమ్మకం కలిగించడానికి ఒక రెండు చిట్కాలు చెప్పారు. కానీ ఎంత కరెక్ట్ గా అప్ చేశాడో చూడండి. అంటే మనిషి మోసం చేసేటటువంటి వ్యక్తి ఒక సిస్టమాటిక్ గా మోసం చేయగలుగుతాడు. ఆ మోసం చేయడానికి ప్రధానమైనటువంటి అంశం నమ్మకాన్ని కుదుర్చుకోవడం. ఆ నమ్మకాన్ని కలిగించాడు ఫస్ట్ స్టెప్. వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నాకు నమ్మకం అనిపించి మా ఇంట్లో జరిగిన ఈ ల్యాండ్ విషయం గురించి అతనితో చర్చించాను. చర్చిస్తే అతను ఏమన్నాడు అంటే, చేస్తానమ్మా, ఆ పూజలు కూడా చేస్తా నేను, నువ్వేం బాధపడకు, నేను చేస్తాను, చెప్పినట్టు చెయ్యి, కానీ నాకు చెప్పినట్టు మా ఎవరికి చెప్పొద్దు, మరి ఇద్దరు మధ్యలోనే ఉండాలి, చెప్తే ఎందుకంటే అట్లాంటివి ఫలించవు అని చెప్పాడు. అమ్మ ముందు దానికి డబ్బులు ఏమైనా తీసుకున్నాడు? అప్పుడు పిల్లల కోసం వైద్యం చెప్పాడు కదా ఆయన, పసుపు వేప చెట్టు. ఏం తీసుకోలేదు దానికి డబ్బులు. పలానా రోజు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అట్లా చెయ్యని నిమ్మకాయలు కొబ్బరికాయ వెళ్ళి ఆ ల్యాండ్ ఉన్న దగ్గర ఎవరికి ఎవరు చూడక ముందు అక్కడ పెట్టమని చెప్పిండు. పూజ గిన చేసి వచ్చేయమని చెప్పిండు. అట్లా 2 మంత్స్ జరిగింది. ఆ తర్వాత 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వే ఇక్కడికి రావాలి, నా దగ్గరికి రా, హైదరాబాద్కు రా, వస్తే నేను పూజ చేసి కొంత సామాను ఇస్తాను, నేను పూజా సామాను తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సి ఉంటుంది ల్యాండ్లో అని చెప్పాడు. కాదమ్మా, నేను ఏమైనా సర్టెన్ టైం చెప్పాడా, ఇన్ని రోజుల్లో నీ పని అయిపోతుంది అట్లా ఏమైనా చెప్పాడా? చెప్పాడు మేడం. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది కదా అని నేను అడిగిన, 2 నెలలు అయిపోయింది కదా, మరి ఏమైంది సార్ అని అంటే, అయిపోతుందమ్మా తొందరలోనే చేద్దాము, నువ్వు ఒకసారి వచ్చేయి అక్కడికి, పూజ చేస్తా ఇంటికి వచ్చేసాయి హైదరాబాద్కు, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు అని చెప్పాడు. నాకెందుకో కొంచెము సందేహం అనిపించింది. ఏం పర్లేదమ్మా, నాకు మ్యారేజ్ అయింది, రామ్మా, భయపడాల్సింది ఏం లేదని నమ్మకంగా 4 మాటలు మంచిగా చెప్పిండు. చెప్పేసరికి నాకు నమ్మకం అనిపించి నేను హైదరాబాద్కి వెళ్ళాను మేడం. అడ్రస్ ఇచ్చిండు, రమ్మన్నారు, వెళ్ళాను మేడం. మీ ఆయనకి తెలుసా ఈ విషయం? మా ఆయనకి ఏం తెలియదు మేడం. ఆయనకి కూడా చెప్పలేను? చెప్పలేదు మేడం. ఎందుకు చెప్పలేదు లక్ష్మి? మరి ఎవరికి చెప్పొద్దు అన్నాడు కదా మేడం. ఎవరికి అంటే ఇంట్లో ఉన్న భర్తకు కూడానా? ఎంత అమాయకంగా ఉన్నారమ్మా. వెళ్ళావమ్మా? వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత రమ్మన్నాడు, కూర్చోమన్నాడు మేడం. కూర్చున్న తర్వాత వాళ్ళ వైఫ్ ఉందా? వైఫ్ అప్పుడు లేదు. మీ వైఫ్ లేదని అడిగితే బాబుని తీసుకురావడానికి అని స్కూల్కి వెళ్ళింది, దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళింది తీసుకురావడానికి. ఇప్పుడు వస్తుందమ్మా. ఇల్లేనా అది? ఇది ఇల్లే మేడం. బొట్టు పెట్టిండు, బొట్టు పెట్టి తీర్థం ఇచ్చాడు నాకు. తీర్థం ఇచ్చిన తర్వాత నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత నాకు అసలు ఏం జరిగిందో ఏం తెలియదు మేడం. లేచేసరికి పూజ అయిపోయిందని అవి పూజ సామాను చేతిలో పెట్టిండు. అయితే లేచేసరికి నాకు కొంచెం ఎందుకో ఇబ్బంది లాగా, కళ్ళు తిరిగినట్టు, ఫీవర్ లాగా అనిపించింది మేడం. అవి తీసుకొని నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్కు డబ్బులు పంపించాను నేను అడిగిన అమౌంట్ అతనికి. మళ్ళీ తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు. చేసి ఏమైందమ్మా అమౌంట్ మళ్ళీ పూజ చేయాలి అక్కడ, ఈసారి నేను వచ్చే చేయాలి అక్కడ, ల్యాండ్లోనే చేయాలి పూజ, మరి అమౌంట్ పంపి దానికి ఖర్చు అవుతుంది కదా అమ్మా అని చెప్పాడు. చెప్పేసరికి నా దగ్గర డబ్బులు ఏం లేవు, ఇప్పుడు ఏమొద్దు, తర్వాత చూద్దాము అని చెప్పాను మేడం. ఎంత డబ్బులు పంపించారు? 70,000. అంటే ఆయన అడిగాడా? ఆయనే అడిగాడు మేడం. 70,000 పంపించాను మేడం. పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వను మళ్ళీ అడిగిండు. ఎంత అడిగాడు? మళ్ళీ 30,000 అడిగిండు మేడం. అంటే 100,000 దీనికి. ఓకే, పంపించారా మరి? లేవు మేడం. అప్పటికే నేను ఉన్నదంతా అమ్మేసి, నగలన్నీ అమ్మేసిన, అవి ఇచ్చేసిన, అప్పటికి ఇంకా 10,000 అప్పు చేసిన నేను. అదిగాక దేవుడి దగ్గర దాచుకున్న డబ్బులు కూడా నేను పగలగొట్టి ఇచ్చేసిన మేడం నేను. మంచిది, ఎందుకంటే బాగా నిధి నిక్షేపాలు వస్తాయి కదా, 100,000 పైన పర్వాలేదు, అదే కదా, ఇంకా చాలా వస్తుంది కదా, అంతేనా? తప్పు కదమ్మా. అవును మేడం. అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేదా అన్నది మీకు తెలియదు? తెలియదు మేడం. తెలియదు. ఎవరినో నమ్మేసి మీరు ఆయన ఎంత డబ్బు అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. పోనీ ఆ తీసేవాడు తీయగలిగేటటువంటి శక్తి ఉన్నవాడు కాదా అన్నది కూడా మీరు వెరిఫై చేసుకోలేదు.
ఆయన దగ్గరికి మీరు వెళ్ళింది ఎందుకు? మీ పిల్లలు ఇద్దరికి ఒంట్లో బాగలేపుతూ చూపించుకోవడానికి వెళ్ళారు. పిల్లలకు ఒంట్లో బాగలేకపోవడానికి నిధి నిక్షేపాలకి ఏమైనా సంబంధం ఉందా? కానీ తర్వాత ఏం జరిగింది? అయితే నా దగ్గర ఇప్పుడు లేవు, కొంత టైం కావాలి, తర్వాత చూద్దాం అని చెప్పేసరికి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి నీవి అని పంపించిండు, వాట్సాప్కు పంపించిండు ఫోటోస్. అవి చెప్పుకోలేను మేడం, అవి అవి చాలా అసభ్యంగా ఉన్నాయి మేడం. ఎవరి ఫోటోలు అసభ్యంగా ఉన్నవి? నావి ఆయన కలిసి దిగిన ఫోటోస్ మేడం. అంటే మీరిద్దరు కలిసి దిగారా? దిగలేదు. ఆ ఎపిసోడ్ కూడా ఉందా? లేదు మేడం, నాకు తెలియకుండానే అది జరిగింది. తెలియకుండా ఎలాగైతుందమ్మా? ఇద్దరు అసభ్యంగా ఉండేటటువంటి ఫోటోలు మీ ఇద్దరివి ఎలా వస్తాయి నీకు తెలియకుండా? అంటే నువ్వు ఏదో దాస్తున్నావు మా దగ్గర. నిజం చెప్పలేదు. అంటే ఆ నిధి నిక్షేపాల గురించి ఎంతకైనా దిగజారుతావు అన్నమాట నువ్వు? లేదు మేడం. మరి అవి ఎట్లా వచ్చినాయి నాకేం తెలియదు. ఎలా తెలియకుండా ఉంటదమ్మా? ఎలా ఎవరిని ఎవరు చెప్తున్నా ఎలా నమ్మాలి? నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? నాకు తెలియకుండానే జరిగింది మేడం. అట్లా ఇది ఎలా సాధ్యం తల్లి? నువ్వు ఎప్పుడైనా అతన్ని ఇంకా మళ్ళీ పర్సనల్ గా కలిసావా? లేదు మేడం. ఒక్కసారి వెళ్ళటమేనా? ఒక్కటేసారి వెళ్ళినా మేడం నేను. ఆ ఒక్కసారికి అంటే ఏం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. నీకేమనిపిస్తుంది ఆ ఫొటోస్ చూసాక? అవి ఎక్కడ తీసుకున్నాడు అనిపిస్తుంది? ఏమో మేడం నాకు అర్థం కావట్లేదు. అసలు ఏదో వెళ్ళినప్పుడు తీర్థం లాగా ఇచ్చింది, అంతకు మించి నేనేం తాగలేదు మేడం. అమ్మ నువ్వేం తాగావు ఏం తాగలేదు అని మేము అడగట్లేదు. ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? నీ యొక్క అనుమతి లేకుండా, నీ ప్రమేయం లేకుండా ఎలా ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? ఫోటోలు ఒకవేళ ఏదో మామూలు ఫోటోలు అంటే పెద్ద ఇంత అడగాల్సిన అవసరం లేదు. అసభ్యకరంగా మీరు ఇద్దరు ఉన్నట్టు ఫోటోలు ఉన్నాయని చెప్తున్నారు మీరు. దాన్ని మేము ఏ విధంగా నమ్మాలి, ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి మేడం. నాకేం తెలియదు మేడం. ఆ ఫోటోలు ఎట్లా వచ్చినాయి కూడా నాకు తెలియదు మేడం. అసలు ఎప్పుడు తీసి ఉండొచ్చు అవి మీ లెక్క ప్రకారం? తీర్థం ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోసే మేడం అవి. అంటే ఆ తాగినప్పుడు మీకు సోయలేదా? లేదు మేడం, అందులో ఏమో కలిపిచ్చాడు మేడం నాకు. అసలు మీరు ఎన్నింటికి తాగారు అది? 3 గంటలకి. మీరు కళ్ళు తిరిగి అన్నారు కదా, ఎన్నింటికి లేచారు? 4 గంటలకు లేచాను మేడం. అంటే ఈ గంటలో ఏం జరిగిందో మీకు తెలియదు? ఏం తెలియదు మేడం నాకు. అంటే ఈ గంటలో జరిగినటువంటి భాగవతమే ఫోటోలు అంటారా? తెలియదు, చెప్పు కావచ్చు అని నా ఊహ మేడం. అదే చీరతో ఉన్నాయా? మీరు ఏ బట్టలతో అయితే వెళ్ళారు ఆ బట్టలతో ఉన్నాయి మేడం. అట్లా దాన్ని బట్టి నేను అనుకుంటున్నా మేడం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు కలవలేదు అతన్ని? నిజం చెప్పాలమ్మా లక్ష్మి, ఈ వేదిక దాకా వచ్చాక ఆవిడ ఒక అడ్వకేట్. ఓకే, మీరు ఎక్కడా కూడా అబద్ధం చెప్పొద్దు, ఏది దాచొద్దు, నిజాన్ని దాచొద్దు, ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్పండి. నిజమే చెప్తున్నా. ఒక్కసారే వెళ్ళారు, ఆ గంటే ఉన్నారు వాళ్ళు. అంతే మేడం, అంతకు మించి నేను ఎప్పుడు కలవలేదు మేడం. 1 అవర్లోని జరిగినటువంటి ఇది మాట, ఇది ఆ ఫోటోల యొక్క సారాంశము. కానీ ఏమైంది తర్వాత? డబ్బులు ఇవ్వమంటే ఈ ఫోటోస్ పంపించాడు మేడం. ఇది మా ఆయనకు తెలిసి చాలా. ఆయనకి ఎట్లా తెలిసింది? మీకు కదా పంపించాడు, మీ వాట్సాప్ కి పంపించాడు. ఫోన్ చూసాడు. ఎలా చూసాడు? మా ఆయన చూస్తాడు కదా మేడం నా ఫోన్. ఓకే, ఏమన్నారు మీ ఆయన? చూసి నువ్వు నాకు తెలియకుండా చేసేది ఇదేనా నువ్వు పని అని చాలా గొడవ చేసిండు. ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది మేడం. మీ గొడవ అయిన తర్వాత మీరిద్దరు ఇంకా కలిసే ఉన్నారా? కలిసే ఉన్నా మేడం, పిల్లలు ఉన్నారు కదా మేడం. ఓకే, అంటే మీ ఆయన క్షమించాడు? లేదు, క్షమించలేదు, గొడవ జరుగుతూనే ఉంది మేడం. ఓకే, రైట్, గొడవ జరుగుతూనే ఉంది కానీ బట్ కలిసే ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు? నేను మళ్ళీ ఒకసారి అతన్ని కలవడానికని వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు ఇట్లా చేసినావు ఏంది అని అడగడానికని నేను వెళ్ళారు. నేను ఒక్కదాన్నే వెళ్ళినా మేడం. ఎందుకు ఇట్లా చేసినావు అని అడగడానికని వెళ్తే డోర్ తీసింది ఆ అమ్మాయి, వాళ్ళ వైఫ్ తీసి చూస్తే నాకు ఆ రోజు బస్సులో కలిసిన అమ్మాయే. ఆమె డోర్ తీసేసరికి నేను షాక్ అయినా మేడం. ఈమె ఇక్కడ ఎందుకు ఉన్నది నాకు బస్సులో కలిసిన ఆమె అని అంటే అతను ఏమన్నాడంటే ఈమె మా వైఫే అని చెప్పింది. చెప్పేసరికి అప్పుడు నేను బాగా మోసపోయినా అని అర్థమైంది మేడం. బాగా నాకు అర్థమైందా తల్లి? అప్పటికి అర్థమైంది మేడం. నేను జరగాల్సిందంతా జరిగిపోయింది కదా.
వాళ్ళ ఆవిడకి తెలుసా మిమ్మల్ని ఇలా చేశాడని? తెలుసు మేడం, ఇద్దరు అనుకోనే చేశారు మేడం. నేననేది డబ్బుల విషయం కాదు, మీకు మత్తిచ్చి ఇట్లా మిమ్మల్ని పాడు చేశాడన్న విషయం తెలిసిందా వాళ్ళ ఆవిడకి? తెలియదు మేడం నాకు ఆ విషయం. అంటే వాళ్ళ ఆవిడని కూడా మోసం చేశాడు? తెలియదు మేడం. కావచ్చు. అయితే ఇంక నాకు మోసపోయినా అని అర్థమైంది మేడం. ఇంటికి వచ్చిన ఇంక నాకేం అర్థం కాక పాలిపోక మీది ప్రోగ్రాంలు చూసి ఒకరోజు ఇట్లానే న్యాయం జరుగుతుందేమో అని మీ దగ్గరికి వచ్చిన మేడం. నాకే మీరు న్యాయం చేయాలి. అదేగాక అతను చాలా మందిని మోసం చేస్తున్నాడు కదా మేడం, ఎంతో మంది మోసపోతున్నారు. చాలా మంది ఉన్నారు, చాలా మందిని మోసం చేశాడు మేడం. అయితే నా భర్త నన్ను వద్దంటున్నాడు మేడం. ఇది ఇదంతా జరిగింది నువ్వు అసలు వద్దంటున్నాడు. నా వద్దు అంటే నా పిల్లల భవిష్యత్తు, ఏ పిల్లల కోసం నేను దాన్ని చేశానో, నిధులని నేను వెళ్ళాను మూఢ నమ్మకంగా. ఫ్యామిలీనే వద్దు అని అన్నప్పుడు ఇంకా నేను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మేడం. అసలు ఏది దిక్కు తోచట్లేదు మేడం. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను మేడం. నేను దేని గురించి వచ్చారు మా దగ్గరికి? మీ దగ్గరకు వస్తే న్యాయం ఏదైనా జరుగుతుంది అని. ఏం న్యాయం చేయాలి? నీకేం న్యాయం చేసేటటువంటి పరిస్థితి? ఎప్పుడు రావాలో తెలుసా? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇది చేయకముందు ఏం చేస్తే బాగుంటుంది అని సలహా అడగడానికి రావాలి. అంతేకాని అన్నీ అయిపోయిన తర్వాత తప్పుల మీద తప్పులు చేసి, నేరాల మీద నేరాలు చేసి, నేరాలు చేసేవాడికి నువ్వు వత్తాసు పలికి వాడితో సహకరించి నీ జీవితాన్ని పాడు చేసుకొని, నిన్ను నమ్ముకుని నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి నీ భర్త జీవితాన్ని పాడు చేసి, ఇద్దరు పిల్లలు ఉన్నారని సృహ కూడా లేకుండా చేసి, ఈరోజు న్యాయం కావాలంటే ఏం న్యాయం చేయాలి నీకు? వేరేళ్ళ గురించి నువ్వు మాట్లాడకు. వేరేళ్ళు కూడా మోసం చేస్తున్నాడేమో అని ఆ మాట నువ్వు చెప్పకు. ఏం సోషల్ సర్వీస్ చేసేది ఏం లేదు, కానీ ముందు నీ జీవితాన్ని ఏం చేసుకున్నావు అది ఆలోచించు. అట్లా అనొద్దు మేడం, మీరే న్యాయం చేయాలి మేడం. తప్పకుండా అంటాను, తప్పకుండా అంటాను. కాదమ్మా, ఏ ధైర్యంతో నువ్వు ఒంటరిగా, అతను ఎవరో తెలియకుండా నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా, ఎలా వెళ్ళావు అతని దగ్గరికి నువ్వు? తప్పు కదా అది, కొంచెం అన్న ఆలోచన ఉందా? ఒక్కటి జయ గారు, ఇటువంటి పనులు చేసేటటువంటి, అంటే ఇటువంటి ధైర్యం చేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి పనులు చేసేవాళ్ళు, ఇటువంటి మూఢనమ్మకాలని ప్రేరేపించేటటువంటి వాళ్ళు, వత్తాసు పలికేటటువంటి వాళ్ళని మనం న్యాయం చేయాలి అని వస్తే న్యాయం చేయడం అన్నది ఇంపాసిబుల్. ఇంకోటి, మనం ఏదైనా వాళ్ళని సర్ది అంటే కౌన్సిలింగ్ చేయాలని చేయడం కూడా తప్పని నేను భావిస్తాను. ఎందుకంటే అటువంటి పని చేయడం వల్ల వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ మెసేజ్ దట్ మీరు తప్పులు చేయండి, మేము ఇక్కడ ఉన్నాము కాపాడడానికి అని చెప్పడానికి చట్టం అయితే రెడీగా లేదు. ఇక్కడ లక్ష్మి మీద నాకు 100% వ్యక్తిగతంగా చాలా ఒక అమాయకురాలు అనేటటువంటి కన్సర్న్ ఉంది, కన్సర్న్ అయితే ఉంది. కానీ బట్ చట్టం ఆమెకి ఎటువంటి సహకారం చేసేటటువంటి అవకాశాలు చాలా అరుదైనటువంటి అవకాశాలు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఒకటి, ఆమె భర్త అంటే లక్ష్మి మోసపోవడం వల్ల తన అందమైనటువంటి జీవితాన్ని, కుటుంబాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసుకుంటుంది. కనుక ఆ భర్తని ఏ విధంగా అయినా కౌన్సిలింగ్ చేసి ఈమెను క్షమించమని అడిగేటటువంటి దిశలోని మనం ప్రయత్నించగలమా అన్నది ఒక ఇష్యూ. రెండోది, తెలుసో తెలియకో ఆమె, అంటే తనకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంలో ఆమె ఇంకా ఎంతమంది ఆడవాళ్ళకి అతను అన్యాయం చేస్తున్నాడో అని ఒక మాట అంది కాబట్టి, అటువంటి చర్యల నుంచి అతను ఆపు చేయడానికి ఎవరైతే సతీష్ అని ఉన్నాడో అతనికి సరిగ్గా గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మూడోది, ఇటువంటి మూఢ నమ్మకాలతోని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మహిళల్ని ఇక్కడికి మనం స్టాప్ చేయడానికి, ఇటువంటి ఆలోచన నుంచి బయటపడండి. దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి అనేటటువంటి విషయంలోనూ మనం ఒక మెసేజ్ ఇవ్వగలం. ఒకవేళ సతీష్తో కానీ మీరు మాట్లాడితే, రాబో కాలంలోని ఇటువంటి పనులు చేస్తే ఇదే కార్యక్రమం ద్వారా అతనికి బుద్ధి చెప్తాము అన్నది కూడా నేను మాట్లాడతాను. అమ్మ, మన లాయర్ గారు చెప్పారు, సతీష్తో మాట్లాడదామా, నీ భర్తతో మాట్లాడదామా, ఎవరైనా అసలు ఇక్కడికి వస్తారా, పోనీ పిలిపిద్దామా, నువ్వు అవా ఎవరైనా వీళ్ళిద్దరిలో వీరు వస్తారు మేడం అంటే మన టీం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మేము తీసుకొస్తాను. ఏం చేద్దాం నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వే నీతో నీ దగ్గరే ఉంది. అసలు నీకేం కావాలి అన్నది ఇక్కడ. నువ్వు నీ భర్త గురించి మా దగ్గరికి వచ్చావా, లేకపోతే సతీష్ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి వచ్చావా, లేదా వాడి బుద్ధి చెప్పడానికి వచ్చావా అనేది నువ్వు నిర్ణయించుకొని చెప్పాలి. ఏం చేద్దాం లక్ష్మి చెప్పు నువ్వు. ఆయన నాతో ఈ గొడవ జరిగినాక 6 నెలల నుంచి కూడా నాతోనే ఉంటున్నాడు. కాకపోతే మీరు చెప్తే మా ఆయన వింటాడు మేడం, నాతో ఉంటాడు, నా ఫ్యామిలీ నా సంసారం నిలబడుతుందనే నమ్మకం నాకు ఉన్నది మేడం. తప్పకుండా మేడంతో మాట్లాడిద్దాం. సతీష్ మాత్రం అసలు వదిలిపెట్టద్దు మేడం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది మోసపోతున్నారు మేడం.
కానీ అతనికి మాత్రం శిక్ష పడాలి మేడం. మరి శిక్ష పడాలంటే మీరు కోర్టులో కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను మేడం. వేస్తారా? వేస్తాను మేడం నేను. ఓకే. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఇటువంటి కార్యక్రమం నిజం చెప్పాలంటే సముద్రంలో పడ్డవాడికి ఏదో ఒక కర్ర దొరికినట్టుగా అన్నమాట ఒడ్డును చేరడానికి. సో ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా సహాయం దొరకాలి, వాడికి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉంది. తప్పకుండా మరి ప్రయత్నిద్దాం. ముందు మనం అతనితో మాట్లాడదాం. ఈ అమ్మాయి చెప్పింది ఎంత మటుకు కరెక్ట్ కూడా మనం ఆలోచించాలి. ఆలోచించి మనం మాట్లాడి తర్వాత విల్ డిసైడ్. రైట్ అమ్మ. సో మీరు చెప్తున్నారు కాబట్టి నేను సతీష్ కి ఫోన్ చేయమంటాను. లక్ష్మి కాల్ చేస్తారా? చేస్తాను మేడం. చెయ్యండి. హలో సార్. చెప్పండి అమ్మా. నేను లక్ష్మిని మాట్లాడుతున్నా సార్. ఏమైందమ్మా? డబ్బులు పంపిస్తాను, ఇంకా పంపించలేదు. కాదు సార్, అట్లా మోసం చేయడం మీకేం తప్పు అనిపించట్లేదా సార్? అట్లా ఫోటోస్ పెట్టి నన్ను ఎందుకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నన్ను? కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అయిపోయిన దాని గురించి నువ్వు ఫస్ట్ పైసలు పంపించే, పనుంది నాకు. పైసలు కాదు, ఇప్పుడు నా ఫ్యామిలీ కావాలి నాకు. మా ఆయన నాతో గొడవ పెడుతున్నాడు, ఎట్లా దిగినావు, ఎట్లా ఫోటోస్ పంపించిండ్రని. అవమ్మా, ఇప్పుడు నువ్వు డబ్బులు పంపిస్తే మ్యాటర్ క్లియర్ అయిపోతుంది కదా. అమ్మా, ఆయన ఒప్పుకుంటలేడు, ఇప్పుడు గొడవ పెడుతున్నాడు నాతో. మీ ఆయనతో నాకేం సంబంధం? మీ ఆయనకి చెప్పేసి వచ్చాను నా దగ్గరికి. నువ్వు కాదు, అట్లా చేయడం నీకు మోసం అనిపించట్లేదా? నీకు తప్పు అనిపించట్లేదా? తప్పేముందమ్మా దానిలో? నువ్వు నన్ను నమ్మ వచ్చినావు, నమ్ముతేనే కదా ఎవడైనా మోసం చేసేది. ఇప్పుడు అన్ని కాదు అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు ఈ డబ్బుల మ్యాటర్ ఏందో చెప్పు, నా పనుంది కొంచెం. ఇంకా డబ్బులు అంటే నా దగ్గర లేవు సార్, ఇంకా ఉన్నాయని నీకే ఇచ్చేసిన. ఇంకెక్కడున్నాయి నా దగ్గర డబ్బులు? ఇవ్వడానికి ఏమి లేదు సార్ నా దగ్గర. మరి ఏం చేద్దామంటావు? మరి పంపించానా? ఏం పంపిస్తారు సార్? ఫోటోలు పంపించింది కదా సార్, పంపిస్తేనే ఇంట్లో ఇంత గొడవ అవుతుంది. నమ్మిన దానికి ఇట్లా మోసం చేస్తారా మీరు? ఇదేనా మోసం చేయడం ఆడవాళ్ళను? మోసపోయేదాన్ని నీకు లేనప్పుడు మోసం చేయడానికి నాకేముంది? నువ్వు వచ్చే ముందు ఆలోచించకుండా వచ్చినావు. ఒక ఆడ మనిషి అయి కూడా ఉండి మీ ఆవిడ కూడా మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు, అట్లా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు సిగ్గు పడడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు బంగారానికి డబ్బులకు ఆశపడిందని నీకు సిగ్గు అనిపించలేదు? అప్పుడు ఏదో నాకు తెలివి తక్కువ అయ్యి ఇట్లా మీలాంటి వాళ్ళలో పడి మోసపోయినా. నీ లాభం కోసం నా దగ్గరకు వచ్చినావు, అప్పుడు నా లాభం కూడా చూసుకోవాలి కదా. నేను లాభం అంటే ఇదే సార్, ఇట్లా నా మీరు చేసేది. ఈ రోజు రేపు బయట పైసలు తప్ప ఏం నడుస్తుంది? ఇప్పుడు నువ్వు సరే, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పైసల కోసమే కదా, బంగారం కోసమే కదా. అవును. మరి ఇప్పుడు నీ లాభం నువ్వు చూసుకున్నావు, నా లాభం కూడా నేను చూసుకోవాలి కదా. అప్పుడు ఏం లాభం చూసుకుంటావు? సతీష్, హలో, ఎవరు? నేను వెంకటేశ్వర అడ్వకేట్ మాట్లాడుతున్నాను. ఏంటి లాభం చూసుకునేది? నీ దగ్గరికి ఆమె డబ్బు గురించి, నిధి నిక్షేపాల తవ్వకాల గురించి వచ్చింది, అంతేగాని ఆమె క్యారెక్టర్ పోగొట్టుకోవడానికి రాలేదు. నువ్వేం చేసావు ఆమెని? ఏం తమాషా చేస్తున్నావా? సతీష్, ఇది లీగల్ అడ్వైజ్ అనే ఒక కార్యక్రమం. దీనికి మీ ఈ లక్ష్మి అనే ఆవిడ మా దాకా వచ్చింది. నాతో పాటు నేను జయాని, సుమన్ టీవీ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఇక్కడే ఉన్నారు. మీ ఫోన్ సంభాషణ అంతా కూడా మేమంతా వింటూ ఉన్నాం. మీరేం మాట్లాడుతున్నారు సతీష్? అసలు ఆవిడ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీరేం చేశారు? అదంతా అయిపోయింది. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏం జరిగింది అసలు? లక్ష్మి మీ దగ్గరకి ఎందుకు వచ్చింది? అది అడ్వకేట్ గారు అడుగుతా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో నిధి ఉందని చెప్పేసి మా వైఫ్ కి కన్సల్ట్ అయి నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నిధి మేము తీపిచ్చి ఇద్దామని చెప్పేసి మేము కూడా మాట్లాడము, మేము కూడా అది అయిపోయింది. ఏంటి, నిధి తీసేయడానికి నువ్వు ఏమైనా ఎక్స్పర్ట్ వా? ఏం సైన్స్ చదివావు నిధి తీయడానికి? నీకేం పర్మిషన్స్ ఉన్నాయి? నిధులు ఎవరు, ఎవరు ఆస్తులు సతీష్? మీ ప్రైవేట్ ఆస్తులా? నిధి తీయడానికి నువ్వెవరు? ఎక్కువ తక్కువ మాట్లాడకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకేం రైట్ ఉంది అని అడుగుతున్నా. పర్మిషన్ ఉందా గవర్నమెంట్ దగ్గర నుంచి? గవర్నమెంట్ కి తెలిసి పనులు జరగాలంటే జరగవు మేడం. ఏది అవన్నీ నువ్వు చెప్పకు. గవర్నమెంట్ పని జరుగుతాయో జరగవో తెలియదు, కానీ నువ్వు లోపలికి వెళ్ళడం మాత్రం ఖాయం. నిధి మటుకు ఆగకుండా ఇంకెక్కడికి వెళ్ళావు? ఇంకేం చేసావు ఆమెని? నిన్ను నిధి తీయమని అడిగింది కానీ తన క్యారెక్టర్ తీసుకోమని అడగలేదు కదా. ఏం చేసావు? ఇప్పుడు వచ్చినా ఆమెకు లేదు కదా మేడం. అప్పుడు వచ్చారు అవును, దేనికి వచ్చింది? నిధి తీసి పెట్టమని వచ్చింది. అక్కడతో ఆగేవా నువ్వు? చేయాల్సిన వెదవ పనంతా చేసి ఇంకా పైపిచ్చు అమ్మాయిని బెదిరించటమా? ఆ ఫొటోస్ ఇవి అవి బయట పెడతానని చెప్పి ఇంకా అమాయకురాలు కాబట్టి సారు సార్ అని మాట్లాడతా ఉంది నీతో. ఏం సతీష్, ఇది కరెక్టేనా మీరు చేసే పని? మీతో పాటు మీ భార్య కూడా ఉందని చెప్తా ఉంది. ఏదో అసలు ఆవిడేది? ఆవిడకి ఇవ్వండి ఫోన్, ఒకసారి మాట్లాడదాం. ఇట్లా మోసం చేయటం ఇట్లానా? వచ్చినప్పుడు లేకపోతే, అంటే లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అమాయకుల్ని చూసి? ఇప్పుడు ఆమెకు తెలివి లేదు,
తెలివంత ఏంటో మేము చూపిస్తాం. తెలివి లేదు కాబట్టి అన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమెకు తెలివి తెప్పించి నీ నీ నువ్వెంత తెలివి తక్కువ అన్నది ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇలాంటివి చాలా చూసినా మేడం. ఇలాంటివి చాలా చూసాడంట. అదే చాలా చూసావు, ఇప్పుడు ఇది లాస్ట్. చాలా చూసావు, చాలా మందిని మోసం చేశాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఈ సాక్ష్యం చాలు. నువ్వు ఆమె భర్తకి ఆమెకి ఫోటోలు పంపించావు వాట్సాప్లోని, ఆ సాక్ష్యం చాలు. నువ్వేం చేసావని నీకు తెలుసా? నువ్వేం చేసావని నువ్వు చెప్తున్నావో చెప్తాను. చట్టపరంగా ఇతనికి అసలు ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పండి అమ్మా. చట్టం ఏం చేస్తుందో చెప్పండి ఒక్కసారి. ప్రపంచంలో మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మా అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఓకే, వెరీ గుడ్. అలాగే చట్టం కూడా ఉంటుందండి సతీష్. మీరు చెప్పేది వింటానికి మేము లేము ఇక్కడ. చెప్పనియండి. ఓకే చెప్పు సతీష్, చెప్పు. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలము మోసం చేసేవాళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటారు. తర్వాత నెక్స్ట్ చెప్పు. ఆమె కూడా వాళ్ళ ఇంట్లో తెలియకుండా మోసం చేసి నా దగ్గరకు వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంట్లో మోసం చేసుకుంది. నీలాంటి పరాయి పెళ్ళాన్ని మోసం చేయలేదు. నీ పెళ్ళాన్ని ఎవరన్నా అలా చేస్తూ ఊరుకుంటావా? మోసం చేసినటువంటి వాడికి నేరం పైన ఒక చట్టం ఉంటదని తెలుసా నీకు? చాలా చూసానన్నావు కదా, ఆ చాలా కేసుల్లో ఎవరు చట్టాన్ని ఆశ్రయించి ఉండరు. కానీ ఈ కేసులో ఏమవుతుందో విను సతీష్. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? మేడం, ఇప్పుడు ఒక ఆమె మీ దగ్గరకు వచ్చిందని చెప్పేసి మీరు ఇన్ని మాట్లాడుతున్నా. నేను రోజుకి ఎన్ని చేస్తానో ఏం చేస్తానో నాకు తెలుసు. ఇప్పుడు దాకా నేను నన్ను ఎవరు పట్టుకున్నది లేదు, చేసిన లేదు. అదే కదా, అదే కదా. మీరేం చేస్తారో చేసుకోండి మేడం, నా సంబంధం లేదు. లక్ష్మి, నువ్వైతే ఇప్పుడు నేను చేసేది చూడు, నీ భర్త ఏమైతే చూడు, నీకు అత్త ఏమైతే చూడు. నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టాను. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇది దాకా చేసినావు కదా, నీ సంగతి ఏందో నేను చూస్తా. నిన్ను మాత్రం వదిలిపెట్టా, అర్థమైందా? సతీష్, అసలు మనిషేనా? మీరు మనిషేనా అని అడుగుతా ఉన్నా. మీరేం చేస్తారో చేసుకోండి మేడం. నేనేం చేయాలా చేస్తా. లక్ష్మి, నిన్నైతే వదిలిపెట్టాను, చిట్కేసి మరి చెప్తున్నా. మీరేం చేసుకుంటారా చేసుకోండి, తెలుస్తుంది. నేనేందో నీకు తెలుస్తుంది. నువ్వు మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వచ్చే రోజు దగ్గరలో నుండి నీ చూసుకోక పెట్టేశాడమ్మా. అమ్మా, అతనికి ఎంత ధైర్యం అమ్మా. మీరు ఒక అడ్వకేట్ ఉన్నారని చెప్పినా కూడా అతను భయపడట్లేదు ఏంటమ్మా? అంటే మోసం చేయడానికి అలవాటు పడిపోయాడు. ఆయన అన్నది ఒక మాట కరెక్ట్. ఏంటంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అమ్మా. ఈ స్టేట్మెంట్ ని ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి అమాయకురాలైన మహిళ అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మనిషి మోసపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఒకటి, నేను ఫస్ట్ బిగినింగ్ లో నీ లక్ష్మి మాట్లాడినప్పుడు ఏం చేస్తాంలే అని అనుకున్నాను, కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత చట్టపరంగా అసలు అతనికి చట్టపరంగానే ఆయన ఎంత మోసగాడు, ఎంత నేరస్తుడు, నేరాలు ఎన్ని చేశాడు అన్న విషయం చాలా మనకి ప్రస్ఫుటంగా క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనకేంటంటే అనుకోకుండా ఆయన దురదృష్టం, ఈ అమ్మాయి అదృష్టం ఏంటంటే ఆ కావాల్సిన సాక్ష్యాలన్నీ మనకు లభించాయి. ఎస్, ఇక్కడ మెయిన్ థింగ్ ఎలా అని చెప్దాం. ఫస్ట్ మనము ఆ అమ్మాయికి ఆశ చూపించి, అంటే నిధి నిక్షేపాలు తవ్వి నేను నీకు అందజేస్తాను అని చెప్పడమే ఫస్ట్ నేరం అండి. ఎలా నేరం అంటే, నిధి నిక్షేపాలు అన్నవి నిజానికి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు కాదు. అంటే మన ప్రాపర్టీలో ఆ ఆస్తి ఉన్నా కానీ అవి బయటపడితే ఒకవేళ అవి ప్రభుత్వానికి ఆధీనం చేయాలి. అలా చేయకుండా ఇతనే తీసేసి, ఒకవేళ ఆయనకు ఆ శక్తి ఉన్నా తీసి ఆమె తను పంచుకోవాలి అనే ఆలోచన ఉండడమే ప్రథమ నేరం. ఎస్, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కానివ్వండి, లేదా ఆర్కియాలజికల్ లాస్ కానివ్వండి ఇన్వోక్ చేస్తే తప్పకుండా జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం. ఇంకోటి, రెండోది, అసలు ఫస్ట్ అతనికి తీసేటటువంటి శక్తి అంత శాస్త్రం అతనికి తెలిసి ఉండాలి. ఆ శాస్త్రం అతనికి తెలిసినటువంటి వ్యక్తి కాదు. తెలిసి ఉంటే ఇమీడియట్గా తీసేవాడు. కానీ ఈమె దగ్గర ఇన్స్టాల్మెంట్ వైజ్ డబ్బులు గుంజడము, ఆ తర్వాత ఈమె యొక్క లోబర్చుకోవడం, క్యారెక్టర్నే అసాసినేట్ చేయడము నిజంగా దురదృష్టకరమే. ఇది రెండో నేరం. లేని శాస్త్రాన్ని, అంటే తెలియని శాస్త్రాన్ని తెలుసు అని చెప్పి డబ్బు తీసుకొని ఆమెని మోసపుచ్చాడు అని చెప్పచ్చు. అంటే తెలియని దాన్ని చెప్పాడు కాబట్టి చీటింగ్ కింద వస్తుంది. ఓకే, అంటే డబ్బును కూడా లాగాడు కాబట్టి తెలియని శాస్త్రాన్ని వచ్చు అని చెప్పడము, మోసపుచ్చడము, డబ్బు లాగడము, ఇది చీటింగ్ కింద తీసుకోవాలి మనం. రెండో నేరం. మూడోది, ఎక్కడ అన్నిటికడే చాలా గొప్ప నేరం ఏంటంటే, తీసిస్తానని డబ్బు తీసుకోవడమే కాకుండా ఆమెని లోబరుచుకోవడం అన్నది నిజంగా చాలా భయానకమైనటువంటి నేరం. అంటే ఇక్కడ రెండు విషయాలు, రెండు విధాలు కూడా ఇతని నేరంలోని మనం రెండు సెక్షన్స్ని ఇన్వోక్ చేయొచ్చు. ఒకటి, ఈమె సోయిలో లేనప్పుడు, స్పృహలో లేనప్పుడు ఈమెని లోబర్చుకోవడం అన్నది నిజం చెప్పాలంటే రేప్ కింద వస్తుంది. అది చాలా కఠినమైనటువంటి శిక్షకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకోటి, ఇప్పుడు న్యాయ సంహిత, అంటే ఎప్పుడైతే అమెండ్మెంట్ అయిందో, ఈ అమెండ్మెంట్ ప్రకారం తీసుకుంటే
నిజానికి సెక్షన్ 69 అని కొత్తగా పెట్టారండి. ఈ సెక్షన్ 69 ఏంటంటే ఏదో ఆశ చూపించి లోబరుచుకోవడం. ఇక్కడ ఈమె రెండు సెక్షన్స్లోకి వస్తుంది, అంటే ఒక పక్కన రేప్ సెక్షన్లోకి వస్తుంది, ఎందుకంటే ఆమెకు తెలియకుండా లోబరుచుకున్నాడు. రెండోది ఒకవేళ లేదు ఆమె ఇష్టంతోనే చేసింది అని ఈయన కన్వర్ట్ చేయాలని ట్రై చేసినా అదేమవుతుందంటే సెక్షన్ 69 ఈమెకి నిధి నిక్షేపాలు తీసిస్తాను అని ఆశ చూపించి ఈమెని లోపరుచుకున్నాడు అన్నది సెక్షన్ 69 ఇన్వోక్ చేస్తే 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. రెండోది ఇప్పుడు చూసారు, ఒక పక్కన చీటింగ్లో పడ్డాడు, ఒక పక్కన మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ పడ్డాడు, ఆర్కియాలజికల్ లాస్లో పడ్డాడు, అలాగే భారతీయ న్యాయ సంహితలోని రేప్ కింద తీసుకోవచ్చు, 69 కింద తీసుకోవచ్చు, ఇలా ఇన్ని సెక్షన్స్లోని అతన్ని ఇరికిచ్చి తప్పకుండా అతనే కాదండి అతని భార్య కూడా అతనితో తోడయింది కాబట్టి ఆమెను కూడా పార్టీని చేసి ఇద్దరిని కలిసి వేస్తే తప్పకుండా ఇద్దరు 10 సంవత్సరాల పైన శిక్షకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సెక్షన్స్ అన్నీ ఇన్వోక్ చేసి ఈమె కంప్లైంట్ వేయొచ్చు, తప్పకుండా న్యాయం జరుగుతుంది, అంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేకాకుండా తీసుకున్నటువంటి డబ్బుకి సాక్ష్యం కానీ ఉంటాయి, ఎందుకంటే ఆమె పర్సనల్గా పోయి ఇవ్వలేదు, పంపించింది కాబట్టి గూగుల్ పేనో దేని ద్వారా బ్యాంక్ ద్వారా పంపించింది కాబట్టి దానికి రికవరీ సూట్ వేసుకొని ఆమె సివిల్ సూట్ వేసుకొని ఆమె డబ్బులు కూడా పరుచుకోవచ్చు. ప్లస్ ఆమె ఇంకొక కేసు అంటే అతను చేసినటువంటి పని వలన అతని భర్తతోని ఆమె ఎన్ని బాధలు పడ్డది, మానసికంగా మెంటల్ ఎగనీ అండ్ సైకలాజికల్ డిప్రెషన్కి ఆమె లోనయ్యింది కాబట్టి క్రిమినల్ డిఫమేషన్, ఆమె పేరు కూడా పోయింది కాబట్టి, పరువు పోయింది కాబట్టి క్రిమినల్ డిఫమేషన్ కూడా ఆమె వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ మెంటల్ ఎగనీ అండ్ సైకలాజికల్ డిప్రెషన్కి లోనయ్యింది కాబట్టి సివిల్ డ్యామేజెస్ కింద ఆమె 1 కోటి రూపాయల విషయం ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ని ఆమె అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇన్ని కేసులు ఆల్మోస్ట్ 10 to 15 cases ఆమె ఆయన మీద క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఒక్క అమ్మాయి ఇలాగ నిలబడి అన్నాడు కదా ఇలాంటి చాలా చూశానని, ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళని నేను మోసం చేశాను అన్నాడు, అదో పెద్ద సాక్ష్యం. అంటే తన తప్పుని తన నేరాన్ని తానే ఒప్పుకున్నాడు కాబట్టి మా అది ఒక సాక్ష్యంగా తీసుకొని ఈ కేసులన్నీ వేస్తే ఇంకొకసారి ఇటువంటి పనులు చేయడానికి అతను ముందడుగు వెయ్యడు, ఇటువంటి వితండవాదం వాదించడు. ఒక 5 సంవత్సరాలు జైల్లో ఉంటే ఇద్దరికి ముఖ్యంగా భార్య కూడా ఇద్దరు ఉంటే అప్పుడు బాగా బుద్ధి వస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ రెమెడీ. లక్ష్మి, ఇది సతీష్కి సంబంధించి నువ్వేం చేయాలి, ఎలాంటి సెక్షన్స్ ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయో మన అడ్వకేట్ గారు క్లియర్గా చెప్పారు. ఏమ్మా మరి అమ్మ లక్ష్మికి మీరేం చెప్తారమ్మా? లక్ష్మి నేను ఒకటే చెప్తాను, అర్థమైంది కదా, అంటే మనము అమాయకంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఆశకి లోనయ్యి స్వార్థపూరితమైన పనులు చేస్తే మన జీవితం ఎలా పాడవుతుంది అన్న విషయం మీకు అర్థమై ఉంటుంది. కనుక ఇంక నుంచి ఇటువంటి వాళ్ళని నమ్మకండి, ఇటువంటి పనులు చేయకండి, మీ కుటుంబాన్ని మీ పిల్లలతోని మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ మెసేజ్ మీకే కాదు, నిజానికి ఇది ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మేడం ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి, ఈ నిధి నిక్షేపాలు తవ్వకాలు వీటి మీద చాలా యంత్రతంత్రాలు చేయడము, నరబలులు ఇవ్వడము, ఇవన్నీ నిజానికి చాలా కామన్ ఇష్యూస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కూడా దీని వెనుక ఇటువంటి పనులు చేస్తున్నటువంటి సంఘటనలు అనేకము మా కోర్టులో కూడా చాలా కేసులు వస్తూ ఉంటాయి. కనుక ఇది నిజం చెప్పాలంటే లక్ష్మి లాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, చాలా అమాయకులు. కనుక ఇటువంటి ఎవరైనా సరే అండి, ఇటువంటి పనులలోని మీరు అనవసరంగా దిగొద్దు, మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. లక్ష్మి మీ హస్బెండ్ని తీసుకొని ఒకసారి రండి, వస్తే అతనితో నేను మాట్లాడతాను, మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని ఒప్పించి మీ కుటుంబాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం మేము. తప్పకుండా తీసుకొస్తాను మేడం. కాదమ్మా లక్ష్మి, మేడం చెప్పింది విన్నావు కదా, సో జాగ్రత్తగా ఉండు, మీ హస్బెండ్ని తీసుకురా, మేడం ఒకసారి ఆయనతో కూడా మాట్లాడతారు, సరేనా? సరే మేడం. ఓకే, మరి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే విన్నారు కదా మేడం, నేనేం చేస్తానో చూడు బెదిరిస్తున్నాడు కదా మేడం, మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు కదా, మరి నేనేం చేయమంటారు మేడం? మరి ఇది నిజమే కదమ్మా. కరెక్టే, కానీ నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు అసలు ఆయన మీద ఆల్మోస్ట్ 10 కేసులు సివిల్ క్రిమినల్ ఇమీడియట్గా చేసేయాలి, అసలు నీ జోలికి వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఆయన ఏమన్నా బెదిరించినా అవన్నీ కూడా కేసులోని ఒక పార్ట్ అయిపోతాయి. వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, ప్లస్ నువ్వు వేసినటువంటి కేసుల్లో కూడా ఒక పెటిషన్ వేయచ్చు.
ఓకేనమ్మా, ఏం భయపడ అసలు నిజం చెప్పాలంటే ఒక్కసారి నువ్వు కేసులు వేసిన తర్వాత నీ జోలికి రాడమ్మా, ఆయన కోర్టు చుట్టూ తిరిగి ఆ దాంట్లోనే ఆయనకు టైం సరిపోతుంది. లేట్ చేయకుండా ఇమీడియట్ గా పని చేయాలి. సరేనమ్మా? సరే ఓకే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా మరి. ఉంటాను మేడం. రైట్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. కాళ్ళలో నొప్పి, నరాల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్.